ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి ప్రజల సహకారం ఉంటేనే అది సాధ్యమవుతుందని హిందూపూర్ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు చైర్పర్సన్ ఇంద్రజ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో గల రైల్వే రోడ్డు విస్తీర్ణంలో భాగంగా దుకాణాలు, నివాస గృహాలు, ఇతర ఆస్తులు కోల్పోయిన వారికి ప్రభుత్వం మంజూరు చేసిన నష్టపరిహారం చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్, రోడ్డు విస్తరణకు సహకరించిన బాధితులు తదితరులు పాల్గొన్నారు. జరిగిన కార్యక్రమంలో కమిషనర్ చైర్పర్సన్ మాట్లాడుతూ హిందూపురం పట్టణంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, అయితే జనాభా తగ్గట్టుగా రోడ్లు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడేవారు అన్నారు. కొన్ని సంవత్సరాలుగా రైల్వే రోడ్డు విస్తీర్ణకు ఆటంకం కలుగుతుందని, వాటిని అధిగమించడానికి తాను సాయాశక్తుల కృషి చేయడం జరిగిందన్నారు. ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ సహాయ సహకారాలతో నూతనంగా మున్సిపల్ పాలకవర్గం ఏర్పాటైన రోజు రైల్వే రోడ్డు విస్తరణ పనులకు తొలి సంతకం చేయడం జరిగిందని మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ పేర్కొన్నారు. రైల్వే ఫీడర్ రోడ్డు విస్తరణ, ఇది మాస్టర్ ప్లాన్లో 80 అడుగుల రోడ్డు ఉంది. దీన్ని 80 అడుగులకు చేయాలి అని చెప్పేసి మొదట మా గౌరవ కౌన్సిల్ సభ్యులు ఆకాంక్షించడం జరిగింది. అనుకున్నట్టుగానే అభివృద్ధిలో తొలి అడుగుగా, తొలి సంతకంగా రైల్వే ఫీడర్ రోడ్డు అభివృద్ధికి మా గౌరవ చైర్పర్సన్స్ తొలి సంతకం చేయడం కూడా జరిగింది. మరి దీనికి కొంత ప్రాసెస్ ఉంది, అందువలన కాలయాపన జరిగింది. మరి దీంట్లో కొంతమంది అభివృద్ధి అడ్డుకోవాలని కూడా కొంతమంది ప్రయత్నం చేసి కోర్టులకు వెళ్ళడం కూడా జరిగింది. ఇది ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఉంది కాబట్టి మేము చేస్తున్న పని కూడా, ఇది ఏ అధికారం, మేము సంవత్సరం 2 ఏళ్ళు ఇక్కడ ఉంటాం, ఇది మా కోసం కాదు. ఈ ఊరు ఇక్కడ నివసించే వారు ఇంకా ఆలోచించాల్సింది. మేమే ఈ ఊరు కోసం ఏదో చేయాలి, ఈ ఊరిని అందంగా తీర్చిదిద్దాలని ఇక్కడున్న మున్సిపల్ అధికారులు మేమంతా ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇక్కడ మా స్వార్థం ఏమి ఉండదు, మీ ఊరు కాబట్టి మీరు మరింతగా దీన్ని అభిమానించి ప్రేమించి ఊరు అభివృద్ధి కోసం మీరందరూ కూడా చేయి చేయి కలపాల్సినటువంటి సమయం ఇది. అందుకని దీనికి సంబంధించినటువంటి ఒక సమీక్ష సమావేశాలు జరిపాము. లబ్ధిదారు ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళందరితో 4 సార్లు సమావేశాలు కూడా నిర్వహించి సామరస్యపూర్వకంగా ఈ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లనటువంటి ఉద్దేశంతో సమావేశాలు కూడా నిర్వహించుకున్నాం. దానిలో ఒకరిద్దరు కొద్దిగా నష్టపోతున్నాం అధికంగా అన్నారు. ఏదైనా ఒక అభివృద్ధి జరుగుతున్నప్పుడు ఒకరిద్దరికి నష్టం జరగడం అది సహజంగా ఉంటుంది. కానీ అత్యధికుల ప్రయోజనాలు, ఇప్పటికే 177,000 జనాభా నివసిస్తున్నటువంటి పట్టణం అన్నది, త్వరలో ఇది కార్పొరేషన్ కూడా అవుతుంది, త్వరలో జిల్లా కూడా ఇది మనం జిల్లా హెడ్ క్వార్టర్గా కావడానికి కూడా హిందూపూర్ పోటీ పడుతున్న నేపథ్యంలో ఒక జిల్లాకి ఉండాల్సినటువంటి హంగులు, విస్తారమైనటువంటి రోడ్లు ఉండాలి, ట్రాఫిక్ సమస్య ఉండకూడదు, ఇవన్నీ చూస్తే జిల్లా హెడ్ క్వార్టర్ నిర్ణయిస్తారనే ఉద్దేశంతో మరి ఒక ముఖ్యమైనటువంటి ఒక విజన్ అనేటువంటిది ఉండాలి. మరి గౌరవ ఎమ్మెల్సీ సార్ వచ్చిన తర్వాత సార్ ఏమన్నారంటే అభివృద్ధి ముఖ్యం, ఈ అభివృద్ధిలో ఒకరితో నష్టపోయినా పర్వాలేదు, అది మా పార్టీ వల్లైనా పర్వాలేదు అని చెప్పడము, దాంతో దీనికి అన్ని రకాలుగా మరి ఇక్కడ ఈ ఊరిలో ఇంకా గొప్పదనం, పార్టీలకు అతీతంగా అందరూ కూడా అభివృద్ధిని ఆకాంక్షించేటువంటి సభ్యులు ఇక్కడ ఉండడం, గౌరవ కౌన్సిల్ సభ్యులు ఉండడం కూడా ఒక శుభ పరిణామం.